అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఎడ్యుటెక్ క్లాస్ విశాఖపట్నం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ రీజనింగ్లోని కౌంటింగ్ ద ఫిగర్స్. ఇది దేనికి యూజు, ఏ సందర్భంలోనూ ఉపయోగిస్తారు, ఏ ఎగ్జామ్స్లోని ఉపయోగిస్తారు? ఎక్కువగా కాంపిటేటివ్ పరంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్, అలాగే ఆర్ఆర్బి, మిగతా వాటన్నిటికి కూడా కంపల్సరీ రీజనింగ్లోని ద బెస్ట్ టాపిక్ ఈజ్ కౌంటింగ్ ద ఫిగర్స్. అసలు ఎలా చేస్తారు? మనకి ఫిగర్స్ పరంగా, జామెట్రికల్ ఫిగర్స్ అంటే మనకు తెలిసింది ఏంటి, స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్స్ ఎక్సెట్రా, మనకి ఇవి చాలా ఉన్నాయి. అయితే వీటిలోని ఫిగర్స్ని ఎలా కౌంట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ ఈక్వల్, రోసు కాలమ్స్ ఉండేటప్పుడు మనకి దాంట్లోని ఎన్ని ఫిగర్స్ ఉన్నాయి, ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి అనేది మనకి అడుగుతాడమ్మ. అది ఆ క్వశ్చన్స్ ఎక్కువగా ఆర్ఆర్బి అలాగే ఎస్ఎస్సి వీటిలోనే ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అసలు ఏంటి, ఏ విధంగా చేస్తారు. ఫస్ట్ థింగ్, ఫస్ట్ క్వశ్చన్ ట్రిక్ వన్లోని అసలు ఈ కండిషన్ ఇది ఏ సందర్భంలోని ఇది మనకి అప్లికేబుల్ అవుతుంది అంటే, ఇఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ ఈక్వల్. రోస్ అంటే ఏంటి, అడ్డంగా ఉండేవి రోస్. కాలమ్స్ అంటే వర్టికల్ అంటే నిలువుగా ఉండేవి, హారిజెంటల్గా ఉండేవి రోస్, వర్టికల్గా ఉండేవి కాలమ్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏమని అడిగాడు, ఫైండ్ ద స్క్వేర్స్, ఈ ఫిగర్లోని ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి. మనకి ఇవి చూడడానికి ఈజీగా మనం కౌంట్ చేసేవచ్చు, అంటే ఎన్ని, 1, 2, 3, 4, టోటల్గా 1, 5. అయితే ఇలా కాకుండా ఒకవేళ ఎక్కువగా ఇచ్చేటప్పుడు మనం అప్లికేబుల్ చేయవలసిన మెథడ్ ఏంటి, షార్ట్ కట్ ఏంటి అంటే, దీనికి యూజ్ చేయవలసిన మెథడ్ ఏంటి అంటే, ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, రోస్ అంటే ఏంటమ్మా, హారిజెంటల్గా ఉండేవి 1, 2, 2 రోస్, కాలమ్స్ ఎన్ని, 1, 2 రోస్, 2 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి అప్లికేబుల్ ఎలా చేస్తారు, ఎలాగ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయనేది మనం ఫైండ్ చేస్తామంటే, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా, 1 ప్లస్ 4 ఈక్వల్స్ టు 5. ఎలాగ మళ్ళీ చెప్తాను, ఇచ్చింది అంటే ఏంటి, ఆ ఫిగరు ఈక్వల్ రోస్ ఈక్వల్ కాలమ్స్ ఉండేటప్పుడు దానికి అప్లికేబుల్ ఎన్ని ఉన్నాయో వాటికి స్క్వేర్స్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇది ఈజీగా ఉంది కాబట్టి, అంటే 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా చేస్తాం. ఒకవేళ ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ 1, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2, ఎన్ని రోస్, 1, 2, 3, 4, 5 రోస్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా చేస్తాం అంటే, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్, టోటల్ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. టోటల్ హౌ మచ్ అమ్మా ఇన్నయ్యే, 5 ప్లస్ 9 14, 14 ప్లస్ 16 30, 30 ప్లస్ 25 55. ఈ విధంగా అయితే దీనికన్నా ఎక్కువ ఇచ్చారు. ఒకవేళ 10 రోస్ లాగా ఉంటే అప్పుడు ఎలా చేస్తాం, ఇలాగనేది ఇట్ ఈస్ ఆల్సో టైం టేకెన్ కాబట్టి దానికి చేయవలసిన షార్ట్ కట్ మెథడ్, మనకు ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా n(n+1)(2n+1)/6. హియర్ n మీన్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, 2. హియర్ ఎన్ని, ఇక్కడ ఎగ్జాంపుల్ 2 ప్రకారం అయితే 5 రోస్, కాబట్టి 5 5 ప్లస్ 1 2 ఇంటూ 5. జాగ్రత్తగా సింప్లిఫై చేసుకోవడం అమ్మ చాలా ఈజీ, 10 ప్లస్ 1 బై 6, 6, 6 గెట్ క్యాన్సిల్, 5 ఇంటూ 11 55. టోటల్ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి ఆ ఫిగర్లోని, మనకి 55 స్క్వేర్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఇప్పుడు ఇలాగిస్తే ఇంత పెద్దది ఇస్తే వీ కెన్ యూజ్ n(n+1)(2n+1)/6 అనే ఫార్ములా, అది అప్లికేబుల్ చేస్తే డెఫినెట్లీ విల్ గెట్ టోటల్ స్క్వేర్స్ ఇన్ దట్ ఫిగర్, ఆ ఫిగర్లోని ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయనేవి వస్తాయి. అయితే ఇది ఎప్పుడు అప్లికేబుల్ చేస్తారు, రోసు అండ్ కాలమ్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు. ఇప్పుడు నెక్స్ట్, ఒకవేళ రోసు కాలమ్స్ ఈక్వల్గా లేకపోతే ఏం చేయాలి అంటే, దీనికి అప్లికేబుల్ చేయవలసిన
ఫార్ములా. దీనికి అప్లికేబుల్ చేయవలసిన ఫార్ములా ఏమీ లేదమ్మా. ఇన్ని రోస్ ఉన్నాయి, 1, 2, 3. ఇన్ని కాలమ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4. కాలమ్స్లో ఐఎస్ నెంబర్ 4, రోస్లోని ఐఎస్ నెంబర్ 3. ఈ రెండు తీసుకుంటాం, 4 × 3 కీ బ్రాకెట్స్, దెన్ ప్లస్ పెట్టి 4కి ఒకటి తగ్గించాలి. ఎంత? 3. 2కి ఒకటి తగ్గిస్తే 2, 3కి ఒకటి తగ్గిస్తే 2, ప్లస్ 3కి ఒకటి తగ్గిస్తే 2, అలాగే 2కి ఒకటి తగ్గిస్తే 1. నెక్స్ట్ 2కి ఒకటి తగ్గిస్తే 1, 1కి ఒకటి తగ్గిస్తే 0. ఇక్కడ 1 × 0 = 0 కాబట్టి నో నీడ్, అది వేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ 4 × 3 = 12, 3 × 2 = 6, ప్లస్ 2 × 1 = 2. 12 + 6 = 18, ప్లస్ 2 టోటల్. ఇక్కడ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయమ్మా? 20 స్క్వేర్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ నేను ఏం చెప్పాను అంటే, ఇక్కడ రోసు కాలమ్స్ ఈక్వల్గా లేని సందర్భంలోని వీ కెన్ యూజ్ దిస్ మెథడ్. ఒకవేళ రోసు కాలమ్స్ అనేవి ఈక్వల్గా ఉంటే వీ కెన్ అప్లై దిస్ ఫార్ములా, n × n + 1 × 2n + 1/6. నౌ మనం ముందు ఏం చూసాం? స్క్వేర్స్. ఇప్పుడు ట్రయాంగిల్స్. అయితే ఇక్కడ కండిషన్ ఏంటి అంటే, ట్రయాంగిల్స్కి బేస్ అనేది ఈక్వల్, కింద లైన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. దాని లోపల ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నా సరే అవసరం లేదు, దానికి బేస్ అనేది మాత్రం ఈక్వల్గా ఉండేటప్పుడు మనం అప్లికేబుల్ చేయవలసిన మెథడ్ ఏంటి అంటే, అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్ ఉన్నాయో మనం చూసి చెప్పగలం, 1, 2, అలాగే ఈ పెద్ద ట్రయాంగిల్ 1, టోటల్గా ఎన్ని? 3. అయితే ఇలా కాకుండా ఒకవేళ ఎక్కువ ట్రయాంగిల్స్ అనేవి ఉన్నట్టయితే అప్పుడు ఎలా చేస్తాం, దాని ఒక మెథడ్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే దీనికి చేయవలసిన అప్లికేబుల్ చేయవలసిన మెథడ్ ఏంటి అయితే, దీనికి టోటల్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 1 + 2 కలిపితే వచ్చేది టోటల్ ట్రయాంగిల్స్ ఇన్ గివెన్ ఫిగర్. ఇచ్చిన ఫిగర్లోని మన అప్లికేబుల్ చేయవలసిన మెథడ్ ఏంటంటే, ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో ఆ 2 ప్లస్ చేస్తే మనకు వచ్చేవే టోటల్ ట్రయాంగిల్స్ అనేవి ఇచ్చిన ఫిగర్లోని. ఒకవేళ ఎక్కువగా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 2, 1, 2, 3, 4, టోటల్ ఎన్ని ఉన్నాయమ్మా? 4. ఇవి ఎలా చేస్తాం? యాజ్ యూజువల్ 1 + 2 + 3 + 4, టోటల్ ఎన్ని? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. అయితే ఒకవేళ ఇంకా ఎక్కువగా ఉన్నాయి, ఒకవేళ ఒక 20 ఉన్నాయి, అప్పుడు ఇలా చేయాలంటే ఇట్స్ టైం టేకెన్, టైం అనేది చాలా టైం పడుతుంది. అయితే మనం స్మార్ట్ మెథడ్ అండ్ షార్ట్కట్ ఏంటి అంటే, మన అప్లికేబుల్ చేయవలసిన ఫార్ములా n × n + 1/2. అక్కడైతే స్క్వేర్స్లోని అయితే n × n + 1 × 2n + 1/6, అదే ట్రయాంగిల్స్లో అయితే n × n + 1/2. దీనికి n అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఎన్ని ఉన్నాయి టోటల్? 4 + 1/2, 4 × 5/2, 2 1s, 2 2s క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 10. టోటల్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయమ్మా? టోటల్గా 10 ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇలా కాకుండా ఒకవేళ 20 ఇచ్చినా సరే వీ కెన్ అప్లై దిస్ మెథడ్, ఈ ఫార్ములా అనేది అప్లికేబుల్ చేస్తే డెఫినెట్లీ వీ విల్ గెట్ ఈజీలీ. అయితే నెక్స్ట్ ఏంటి ట్రిక్ 4, ఇఫ్ ఎనీ ట్రయాంగిల్స్ హ్యావ్ 2 బేసెస్ అనేవి 2 లేదంటే 2 పార్ట్స్ ఉన్నట్టయితే, ఇక్కడ అప్లికేబుల్ చేయవలసిన ఫార్ములా ఏంటి, మెథడ్ ఏంటి అంటే, ఏమీ లేదమ్మా, టోటల్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో వాటికి ఇన్ టూ 1, 2, టోటల్ ఎన్ని ఉన్నాయి? 1 + 2, టోటల్ ఎన్ని? 3. 3 × 2, టోటల్ ట్రయాంగిల్స్ ఎన్ని? 6. అయితే ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అంటే, టోటల్ ట్రయాంగిల్స్ అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇంటూ 2 చేసేయాలి, సేమ్ యాజ్ యూజువల్గా ఇక్కడ ఉన్నట్టే, కాకపోతే 2 పార్ట్స్ కాబట్టి ఇంటూ 2 అనేది చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. 4 means 1 + 2 + 3 + 4, టోటల్ 10. 10 × 2 = 20. ఇన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయమ్మా? 20. అయితే ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అంటే, ఇక్కడ జస్ట్ ప్లస్ చేసాం, ఇక్కడ 2 పార్ట్స్ అనేవి వచ్చాయి కాబట్టి
ఇంటూ టూ చేస్తాం. ఒకవేళ త్రీ పార్ట్స్ అయితే త్రీ ఇంటూ త్రీ, ఫోర్ పార్ట్స్ అయితే ఇంటూ ఫోర్. దిస్ ఈజ్ ద ట్రయాంగిల్స్ కౌంటింగ్ ద ఫిగర్స్. ఇప్పుడు రెక్టాంగిల్స్. మనం ముందు స్క్వేర్స్ చూసాం, తర్వాత ట్రయాంగిల్స్ చూసాం, ఇప్పుడు రెక్టాంగిల్స్. అయితే రెక్టాంగిల్స్ సేమ్ స్క్వేర్స్ లాగే బ్లాక్స్ ఉంటాయి, అంటే ఫిగర్స్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ రెండు తీసుకుంటాం, ఇది రెక్టాంగిల్, ఒక రెక్టాంగిల్ ఈ విధంగా, ఈ విధంగా తీసుకుంటాం దీంట్లోని. అప్పుడే మనం ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయనేవి మనం ఫైండ్ చేస్తామమ్మా. అయితే దీనికి మెథడ్ ఏంటి? ఏమీ లేదు, చాలా ఈజీ. ఇఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ ఈక్వల్, ఇప్పుడు కూడా అంతే, రోసు కాలమ్స్ ఈక్వల్ అయ్యేటప్పుడు అంటే ఎలాగా, రోస్ కాలమ్స్ వన్ టూ త్రీ, ఇక్కడ రోస్, రోస్ అంటే అడ్డంగా ఉండేవి, కాలమ్స్ అంటే నిలువుగా ఉండేవి. అయితే ఇక్కడ సేమ్ రోసు కాలమ్స్ ఈక్వల్ అయ్యేటప్పుడు దీనికి అప్లికేబుల్ చేయవలసిన మెథడ్ ఏంటి అంటే, జస్ట్ యు హ్యావ్ టు ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ, వన్ ప్లస్ టూ త్రీ, త్రీ ప్లస్ త్రీ సిక్స్. ఇక్కడ టూ టైమ్స్ కాబట్టి ఇంటూ సిక్స్, టోటల్గా 36. యు హ్యావ్ టు డూ లైక్ దిస్. అంటే ఏమీ లేదమ్మా, ఇక టోటల్ రోస్, టోటల్ కాలమ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అది అప్లికేబుల్ చేయవలసిన మెథడ్ ఏంటి అంటే, యాజ్ యూజువల్ ప్లస్ చేసేస్తాం, వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ, వచ్చిన ఆన్సర్కి సేమ్ నెంబర్తోని మళ్ళీ మల్టిప్లై చేస్తే మనకి టోటల్ రెక్టాంగిల్స్ అనేవి ఇచ్చిన ఫిగర్లో ఉన్నవి ఇన్ని అనేవి మనం ఈజీగా ఫైండ్ చేసి వచ్చామ్మా. దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్, ఇఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ రెక్టాంగిల్స్. ఇప్పుడు రోస్ అండ్ కాలమ్స్ ఆర్ నాట్ ఈక్వల్, నాట్ ఈక్వల్ అనేటప్పుడు ఎలా చేయాలి చూడండి. వన్ టూ త్రీ ఫోర్, ఫోర్ కాలమ్స్ ఉన్నాయి. ఫోర్ మీన్స్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్, టోటల్ ఎన్ని, వన్ ప్లస్ టూ టూ, త్రీ, త్రీ ప్లస్ త్రీ సిక్స్, సిక్స్ ప్లస్ ఫోర్ టెన్, టోటల్ ఇక్కడ టెన్. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి, వన్ టూ త్రీ, టోటల్ ఎన్ని, త్రీ. వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ, టోటల్ ఎన్నమ్మా, వన్ ప్లస్ టూ త్రీ, త్రీ ప్లస్ త్రీ సిక్స్. Just you have to multiply these two values, 10 into 6, total 60. 60 rectangles అనేవి ఈ ఫిగర్లో ఉన్నాయి. ఇదే విధంగా ఎన్ని ఉన్నా సరే యు హ్యావ్ టు డూ లైక్ దిస్. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి, ఫస్ట్ కండిషన్ ఏంటి, రోసు కాలమ్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు మనకు వచ్చిన ఆన్సరు సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసేస్తాం. సెకండ్ దాంట్లో ఏముంది, రోసు కాలమ్స్ ఈక్వల్ లేనప్పుడు, ఈక్వల్ కానప్పుడు, నాట్ ఈక్వల్ అయితే ఫస్ట్ దానికి ఇంటూ సెకండ్ది. ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి, 10, ఇక్కడ టోటల్ అన్ని 6, 10 ఇంటూ 6 60. మనం ఈరోజు మనం ఈ క్లాస్లో ఏం నేర్చుకున్నాం, ఫస్ట్ స్క్వేర్స్, తర్వాత ట్రయాంగిల్స్, తర్వాత రెక్టాంగిల్స్. ఒక ఫిగర్లోని ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి అనేవి మనం నేర్చుకున్నాం. ఏ విధంగా నేర్చుకున్నాం, స్క్వేర్స్ పరంగా ఒక ఫార్ములా, రెక్టాంగిల్స్ పరంగా ఒక ఫార్ములా, అలాగే ట్రయాంగిల్స్ పరంగా ఒక ఫార్ములా. ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ అపాన్ కండిషన్, కండిషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఈరోజు మన క్లాస్లోని అంటే ఏంటి, రీజనింగ్ అనే సబ్జెక్ట్లోని మనం నేర్చుకునే టాపిక్ ఏంటమ్మా, కౌంటింగ్ ద ఫిగర్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్.